డివోపిటి ఉత్తర్వులను రద్దు చేయాలని క్యాట్లో నలుగురు ఐఏఎస్లు పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్లు వాకాటి కరుణ, వాణిప్రసాద్, అమరాపల్లి ఏపీలోనే కొనసాగించాలని ఐఏఎస్ సృజన కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ఈ నలుగురు ఐఏఎస్లు వేసిన పిటిషన్ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ రేపు విచారణకు స్వీకరించనుంది. డివోపిటి ఉత్తర్వులను రద్దు చేయాలని క్యాట్లో నలుగురు ఐఏఎస్లు పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్లు వాకాటి కరుణ, వాణిప్రసాద్, అమరాపల్లి ఇంకా ఏపీలోనే కొనసాగించాలని ఐఏఎస్ సృజన కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ఈ నలుగురు ఐఏఎస్లు వేసిన పిటిషన్ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ రేపు విచారించనుంది.